ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో నిధుల్ని కేటాయించామని చెప్పారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. విభజన తర్వాత ఏపీలో లోటును పూడ్చేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పెట్టుబడులను తెచ్చేందుకు చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు మంత్రి యనమల. మనకుండేటువంటి కష్టాలు, మనకుండేటువంటి ఇబ్బందులు ఈ బైఫర్కేషన్ అయిన తర్వాత అవన్నీ కూడా అధిగమించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇబ్బందులు ఇంకా ఉన్నప్పటికీ, రిసోర్సెస్ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి అనేక రూపాల్లో గ్రాంట్స్ కూడా రావాలి, అవి కూడా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి రావాల్సినవి కానీ మనకు ఉండేటువంటి రెవెన్యూస్ కలెక్షన్స్ కానీ ఇవి కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత వరకు కూడా పెద్దగా రాలేదు. దాదాపు దగ్గర దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయల లోటు రెవెన్యూ కలెక్షన్స్లో కానీ కనిపిస్తుంది. అంటే దీన్ని కూడా అనేక రకాలుగా పూడ్చుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని, ఈ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అప్పులు చేసైనప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి బాట వేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది అధ్యక్ష. ఆ విధంగా పనిచేయడమే కాకుండా మనకు వచ్చినటువంటి ఆదాయం అనేక రూపాల్లో వస్తుంది. మన స్టేట్లో ఉండేటువంటి ట్యాక్సెస్ రూపంలో కొంత, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కొంత, అదేవిధంగా ఇంకా ఏదైనా లోటు ఉన్నట్లయితే మనం అప్పు తీసుకునేటువంటి పరిస్థితి, ఈ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతి పైసాను కూడా సక్రమంగా ఖర్చు పెట్టాలనేటువంటిది ప్రభుత్వం.